రకాలు ఉన్నాయి, రెండు రకాలు, రెండో రకాలు ఆడ మగ. అందులో గుణాలు ఎన్ని ఉన్నాయి? మూడు గుణాలు. ఏమున్నాయి? ఎరుపు, తెలుపు, నలుపు. వాత, పిత్త, కఫ గురించి ఉన్నాయి. మిగతా ఉండొచ్చు కాక, ఏవైనా రకాలు ఉండొచ్చు, గిర్రు ఇవే ఉండొచ్చు కాక, మనకు అవసరం లేదు. అందులో మెయిన్ క్వాలిటీస్ ఎన్ని ఉన్నాయి? క్వాలిటీస్ ఉన్నాయి రెండే, ఆనందంగా ఉన్నది, ఆనందంగా లేనిది, అంతే అంతే. ఇక్కడికి వచ్చేసి కూర్చో. పేపర్లు, న్యూస్ పేపర్లు కావాలి, ఇటు వచ్చేసి చార్ట్, అవన్నీ అక్కడ ఉన్నాయి కదా ఇంకా పేపర్లు తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండేది ఏంటంటే ఆవు నుంచి ప్యాడ్ వస్తుంది, రైట్? వేస్ట్ పేపర్లు ఇవ్వండి. మనకేంటంటే ఆవు నుంచి ఫస్ట్ ప్యాడ్ వస్తుంది. ప్యాడ, ప్యాడని ఏమంటారు? గోమయే వసతే లక్ష్మి, గోమూత్రే ధన్వంతరి, గోక్షీర అమృత అంటారు. గోక్షీరం ఏంటంటే అది అమృతం కింద, గో మూత్రం ఏదైతే ఉందో అది ధన్వంతరి ఉంటుంది. అందులో చాలా రకాల వనమూలికలు ఉన్నాయి, అవన్నీ మనం ప్రాపర్గా వాడుకుంటున్నాం. ఇది అతను వచ్చాడు, రైట్. ఇంకా గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ లక్ష్మి ఎలా తీయాలనేది చెప్పడం అయితే చెప్పేశారు, దాన్ని ఎలా తీయాలనేది మనం చాలా ప్రాక్టికల్గా కొన్ని చేసుకున్నాం, అవి చేసుకుందాం. ఆవు పేడ రెండు రకాలు ఉంటుంది, ఒకటి పుర్రుగా పోస్తుంది, ఇంకోటి ముద్దల ముద్దలుగా చక్రాలు చక్రాలుగా పోస్తుంది. ఉందా? సో ఇక్కడ ఉంది చూడు, అగో ఇక్కడ ఏమైంది, చక్రాలు చక్రాలుగా పోస్తుంది ఆవు. మీరు ఇంకా ఫ్రెష్ ప్యాడ్ తీసుకుంటే విడది, ఈ రెండు విడదీస్తే ఇక్కడ జిగురు పదార్థం ఉంటుంది, ఒక గమ్ ఉంటుంది. న్యాచురల్గా ప్యాడ్లోనే గమ్ ఉంది, ఈ గమ్ ఉంటుంది, ఇక జిగురు జిగురు. ఇంకో స్కెల్టన్ వచ్చింది, బాను పైన కూర్చో, రైట్. అది ఆ జిగురు పదార్థం ఉంది ఆవు ప్యాడలో, ఒక గమ్ వస్తుంటుంది. తెల్లవారేసరికి వరకు ఇంకా గట్టిగా ఉంటుంది. ఇంకా ఆవు హెల్దీగా ఉంది అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమేమంటే, ఫస్ట్ మూత్రం అంటే ఘాటు స్మెల్ రాదు, పసుపుగా రాదు, ఇంకా దుర్గంధం వ్యర్థంగా ఉండదు. ఈవెన్ మనకు కూడా అలాగే ఉంటుంది. పసుపుగా వచ్చిందంటే శరీరం వేడెక్కువైపోయిందండి, ఎరుపుగా ఉంటే కిడ్నీలు పాడైపోయి, లేకపోతే మంట పుడుతుందంటే మూత్రతయం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అలాంటివన్నీ ఉంటాయి. రెండోది ఆవు ప్యాడ్ ఏంటంటే చక్రాలు చక్రాలుగా పోస్తుంది, ఒక పువ్వులాగా రౌండ్గా పోస్తుంటుంది, రైట్? అది పోసినప్పుడు ఏమైనా ఇబ్బంది పడదు, అంత నీట్గా పోస్తుంది. పోస్తుంది గట్టిగా కష్టపడి పోస్తుంది అంటే పొట్టలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. రెండోది ముక్కు మాత్రం తడిగా ఉంటుంది, ముక్కు ఎప్పుడు నాలుగు నాకుతూ ఉంటుంది, తడిగా ఉంటుంది. చెవులు వేడిగా ఉండాలి. ఆవు హెల్దీగా ఉంది అంటే ఎలాంటి చూసుకోవాలి? కళ్ళు అంటే నీరు రాకూడదు, కళ్ళకి నుంచి నీరు ఎక్కువ రాకుండా ఉండాలి. ఇలాంటి కారణాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవన్నీ హ్యాపీగా వస్తుండొచ్చు, హెల్దీగా వస్తుండొచ్చు. హ్యాపీ వేరే, హెల్దీ వేరే. చెవులు వేడిగా ఉంటాయి, రాసుకోండి చిన్న చిన్న పాయింట్లే. చెవులు వేడిగా ఉంటాయి, ముక్కు తడిగా ఉండాలి, చెవులు ముట్టుకుంటే వేడిగా ఉంటాయి. మనకు కూడానే జ్వరం వచ్చినప్పుడు చూసుకోండి, మీకు చెవులు చల్లబడిపోతాయి, రైటా? ముక్కు అంటే రారిపోతూ ఉంటుంది అందుకని. ఇంకోటి కళ్ళంటే నీళ్ళు రాకూడదు. ఇంకోటి ఆనందంగా ఉంటుంది, దాని ఫేస్ చూస్తుంది. మన భయం ఉండేటప్పుడు ఎలా ఉంటాం మనం? ఒకటే ఫీలింగ్స్, ఫేస్లో ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి. హెల్దీగా ఉండడానికి కారణాలు చెప్తున్నాం. మూత్రం కూడా స్మెల్ ఒక టైప్ ఆఫ్ పసుపుగా పడదు, ఘాటుగా ఉండదు. మీరు వీలైతే ఎప్పుడైనా తెల్లవారిపూట మీ దగ్గర ఒక 10 రకాల 5 ఆవులు ఉన్నాయనుకోండి, ఆ 10 రకాల ఆవుల తాలూకా మూత్రం అనేది ఒక్కొక్క 2-2 గంటల తేడాలో మీరు తీసుకోండి. అన్ని మూత్రాలు ఒక టేస్ట్ ఉండదు. ఒకటి చేదుగా ఉంటుంది, ఒకటి చప్పగా ఉంటుంది, ఒకటి పుల్లగా ఉంటుంది, ఇలాంటి రకరకాలుగా ఉంటుంది గోమూత్రం. ఎందుకు అంటారంటే అది లక్షణాలు. ఇప్పుడు డయాబెటిక్ ఉన్నవాడికి ఎలాంటిది ఇవ్వాలి? చేదుగా ఇవ్వాలి. అంటే ఏ రకమైన ఆవు ఉంది అనేది ఫస్ట్ మనకు తెలియాలి మనం తాగితే. అదే బీపీ ఉందనుకోండి, కొంచెం చప్పగా ఉన్నది ఇవ్వాలి. సో చప్పగా ఉండే గోవు ఏదైతే ఉందో ఆ మూత్రం అప్పుడు ఇవ్వాలి. అసలు ఎందుకు బీపీ వచ్చింది, ఎందుకు షుగర్ వచ్చింది, ఎందుకు థైరాయిడ్ వచ్చింది అనేది సరిపోతుంది. ఉప్పుగా ఉందనుకో థైరాయిడ్ వాళ్ళకి ఇవ్వాలి. అన్ని గోమూత్రాలు ఒకటి కావు. అండ్ మరో కలబోసిన గోమూత్రాలు ఎప్పుడు తీసుకోవద్దు. అన్ని ఆవులది కలబోసి మనం మెషిన్లో పెట్టుకొని అర్క్ చేస్తాం కదా, అలాంటివి తీసుకోవద్దు. ఒక ఆవుదే సెలెక్ట్ చేసుకోండి. ఆ అర్క్ మీరు 1 లీటర్ అయితే అర్క్ మెషిన్ చాలా చిన్నగా ఉంటాయి, అదే మీరు పెట్టుకోండి. చాలా సింపుల్. మీరు తెలుసుకోవాల్సింది గోవుతాలకు లక్షణం ఏంటి, అది తీపిగా ఉందా, చప్పగా ఉందా ఆ మూత్రం, తర్వాత దాంట్లో పుల్లగా ఉందా, బాగా న్యాచురల్గా మూత్రం స్మెల్ ఎలాగా ఉందా, అలా ఉందా, లేకపోతే చేదుగా ఉందా, మీరు తీసుకుంటే తెలుస్తుంది. మళ్ళీ గోవు రిలేటెడ్ మారిపోతుంది, ఒక్కొక్క ఆవు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకని దాన్ని ఎటువంటి వైద్యం వాడాలి అది డిఫరెంట్. మన వైద్యం తెలుసుకోవాల్సిన పని లేదు. ఈరోజు నా కార్యక్రమంలో మాక్సిమం ఇంటికి సంబంధించిన ప్రోడక్ట్లే మనం చెప్తున్నాం, ఇంటికి పనికొచ్చేవి. ఇప్పుడు ప్యాడ్ ఏదైతే ఉందో ఇది ఫైన్ ఫ్లోర్, ఏదైతే గడ్డి ఉందో దాన్ని బాగా నమిలి 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 తన శరీరం తయారు చేసుకుంది. రెండోది మనకి ప్యాడ్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే చక్రాలుగా ఉండే ప్యాడ తీసుకోవాలి, గట్టిగా ఉండే ప్యాడ. దాని తర్వాత పుర్రుగా ప్యాడ్ అయితే ఇందాక ఏముంటుంది, పిడక అనేది గట్టిదనం రాదు. పిడక చాలా గట్టిగా ఎరిగిపోవడం కానీ ఏమి ఉండదు,
ఇలా నీటిగా ఉంటది ఇది ఎన్ని సంవత్సరాలైనా చెదపడదు అదే పుర్రగా ఉందనుకోండి లేతగా పుర్రగా పోస్తుంది అంటే అది పోతది మనకి స్టిక్కినెస్ రాదు మనం ఏం చేస్తున్నాం గట్టిగా పిసుకుంటాం మరి ఇంకొంచెం పల్వరైజర్ పెద్దగా ఉందనుకో 10 కేజీలు 100 కేజీలు ప్యాడ్ ఉందనుకోండి ఈ కలిసి సిమెంట్ కలుపుతారు కదా అలాంటి మెషిన్ ఒకటి ఉంటుంది దాంతో కలుపుకున్న మీకు చక్రం గమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇబ్బంది ఏముండదు మనం తినే అది తినే ఫుడ్ బట్టి అది తినే ఫుడ్ బట్టి అక్కడ అక్కడ పెట్టించే మూల మనం తినే ఫుడ్ అది తినే ఫుడ్ బట్టి ఇప్పుడు ఒకరికి లూజ్ మోషన్స్ అవుతున్నాయి అనుకోండి ఆ చైర్లు తెచ్చుకోండి సార్ చైర్లు తెచ్చేసుకోండి ఒక లూజ్ మోషన్ అవుతుంది అనుకోండి అప్పుడు ఏం ఫుడ్ ఇవ్వాలి నీరు లేని పదార్థాలు ఇవ్వాలి సగ్గుబియ్యం జావ ఇవ్వాలి రస్కులు బిస్కెట్లు బన్ను ఇలాంటివన్నీ ఇస్తే నీరు లేకుండా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మోషన్ టైట్ అవుతుంది అదే మోషన్ రావాలంటే మోషన్ ఫ్రీగా రావాలంటే నీరుండే పదార్థాలు ఇవ్వాలి ఇంతే ఆవు పుర్రుగా పోస్తుందంటే దానికి ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఎండుగడ్డ పెట్టాలి కుట్టి పెట్టాలి అంతే అదే నీట్గా బాగానే ఉంది అనుకుంటే మన దానా గట్ట అన్నీ కలుపుకొని నీరు ఎక్కువగా ఇస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మెత్తగా పిసుకుంటున్నాం మెత్తగా పిసుకొని ఈ రోజుల్లో ఏంటంటే పేడని ఒకప్పుడు పిడకలు కొట్టి గోడ కొట్టేసి కన్నం పెట్టి అనేవి అమ్మేవారు ఇప్పుడు ఏంటంటే నీట్నెస్ ఆ పేడను కూడా నీట్గా ఒక డిజైన్స్లో కావాలి ఆ డిజైన్స్లో కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం ఒక చిన్న జుగాడు అయితే పీవీసీ పైపులు పీవీసీ పైపులు ఈ మందంతో ఇలా కొట్టుకున్నాం ఈ మందంతో కొట్టుకొని ఏం చేస్తాం ఇగో ఇట్లా పెట్టుకొని రౌండ్గా వేసేస్తున్నాం అంతే హాయిగా మంచిగా పిడకలు కొట్టేస్తే సరిపోయి ఇంకా అది ఇంకోటి చెయ్యి ఇంకొంచెం వేసుకో అయిపోయాయి దీనికోసం ఇగో ఇది ఈ సైజు వస్తుంది ఇలా ఎండిపోతే తగ్గుతుంది సో ఇది చాలా ఒక 1 మీటర్ తీసుకుంటే 100 రూపాయలు ఎంత ఉంటుంది దాదాపు 10-20 వస్తాయి సింపుల్ టెక్నిక్ దీనికోసం మెషిన్స్ వాడాల్సిన పనిలే మెషిన్స్ వాడామనుకోండి కరెంటు వేస్ట్ ఆ డబ్బులు కూడా దీంట్లో పడతాయి దానికి ఒక పని ఇదంతా వేస్ట్ దీనికి ఒక గంట సేపు కూర్చుంటే చాలు దాన్ని నింపుగవి ఇప్పుడు అందరూ ప్రాక్టికల్ చేయాలి ఒకళ్ళు ఒకళ్ళు ప్రాక్టికల్ చేయాలి మీకు కావాల్సినంత పేడ తెప్పిస్తా మళ్ళీ రేపు పిడకలు కొట్టారంటే కొట్టుకోవచ్చు రైట్ ఈ రకమైన పిడకలు చేయాలి పేడ అందరూ పట్టుకుంటేనే క్లాస్ వెళ్తుంది అందరూ పట్టుకోండి తెలియాలి పేడ వాసన దుర్గంధభరితం భరితంగా లేని జీవి ఏదైతే ఉందో సృష్టిలో ఒక్క ఆవే అందుకే మిగతా అంత మలం అంటాం దీన్ని పేడ అంటాం దీన్ని పేడ మయం అంటాం సో మలం అనేది కంప్లీట్లీ మిగతా జంతువులన్నింటిలో మలం వస్తుంది అది దుర్గంధభరితం దాన్ని అసలు తీసుకోలేం దాన్ని ముట్టుకోలేం దగ్గరికి వెళ్ళాం కొన్ని జీవరాశులు అయితే అసలు డేంజర్గా ఉంటాయి మూత్రం ఉప్పగా ఉంది ఉప్పగా ఉందా అంటే లవణం లాగా సాల్ట్ లెక్క ఉంది అంటే థైరాయిడ్ వాళ్ళకి ఇవ్వాలి ఏం రైటప్ లేదు మనం ఆవు ద్వారా చదవడమే వెళ్ళడం ఉప్పుగా ఉంటే గుణాలు చెప్తాను వ్యాధుల గురించి గుణాలు చెప్తాను రైట్ ఇప్పుడు 2 విషయాలు మాట్లాడుకున్నాం ఏంటంటే వచ్చిన పేడని మనం ఎలా చేస్తున్నాం ఫైన్గా ముద్ద చేసేసి పిడకలు చేసుకున్నాం పిడకలు చేసుకొని ఏ రకమైన షేపులు కావాలంటే ఆ షేపులు ఇప్పుడు 2 రూపాయలకు అమ్ముకుంటామో 4 రూపాయలు అమ్ముకుంటామో మీ ఇష్టం ఒక కేజీ పేడ అంటే మీరు ఎంత పెడుతున్నారు 1 రూపాయి అవుతుంది అన్నారు కేజీ పేడకి 1 రూపాయి పడుతుంది కేజీ పేడకి ఎన్ని ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు మీరు 3-4 కేజీలు అనుకుంటారు 3 కేజీలు అనుకుంటారు 3 కేజీలకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక 10 పెద్ద పిడకలు వచ్చినాయి చిన్నవి ఒక 6 వచ్చినాయి లెక్క ఒక ఇది 2 రూపాయలు అమ్ముతున్నాం ఇది 4 రూపాయలు అమ్ముతున్నాం ఇది 2 రూపీస్ అమ్ముకోవచ్చు అమ్ముతున్నాం ఇక్కడ ఎక్కడెక్కడ అమ్మాలి అగో అమ్మ అమ్మండి అంతే అమ్మండి ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది రైటా ఇప్పుడు ఇది మనం చేస్తాం రెండోది ఇప్పుడు అగ్నిహోత్ర.com అని ఉంటుంది వాళ్ళది ఏంటంటే చిన్న స్క్వేర్లు కావాలి చిన్న పాటి పిడకలు కావాలి దానికి సన్నగా పైపులు తీసుకోండి ఆర్డర్ తీసుకోండి ఆవు పేడ పిడకలు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ అమ్మాలి గుళ్ళోని ఇంకా శ్మశానంలో అమ్మాలి పూజా స్టోర్స్లో అమ్ముకోవాలి టెర్రస్ గార్డెన్ చేస్తున్న వాళ్ళ దగ్గర అమ్మాలి ఇంట్లో ఎవరైతే అగ్నిహోత్రం చేస్తున్నారో వాళ్ళకి అమ్ముకోవచ్చు ఇన్ని రకాలుగా ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కమ్యూనిటీలు ఇవ్వండి ఎక్కడ అమ్మాలి ఎవడు అమ్మడానికి రాడు దీన్ని తగ్గట్టు దీని విలువ మనం చెప్పాలి ఎందుకంటే మన శరీరం పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ఆవే ఎందుకంటే పుట్టినప్పుడు పేడంతా ఒంటికి రాస్తారు అవి దోషాలన్నీ పోవడానికోసం అండ్ చనిపోయే ముందు మొహం మీద పిడకబెట్టుకొని లాస్ట్కి పెడతారు ఈ రకమైన జీవం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆవు దగ్గర ఉంది అందుకని పేడ చాలా ఇంపార్టెంట్ సో దోషాలన్నీ పోతాయి ఇంట్లో ఏవైతే ఉంటే దోషాలంటే ఈగలు దోమలు ఇలాంటి సిస్టమ్ అంతా పోతుంది
సో ఈ రకమైన దీని మీద ఏమైనా డౌట్ ఉందా? ఇదా ప్లెయిన్ పిడక పుర్రుగా పోస్తుంది అంటే మూడు రోజుల్లో ఎండిపోతుంది. ఫస్ట్ రోజు ఏం చేస్తారు? తిరిగేస్తారు. ఎండలేను, అంత ఎండలోనే పెట్టాలి. మీరు ఈ వేసవికాలం లేదు, ఎండలో పెట్టాలి. జనరల్ పిడక కాల్చుకోవడానికి ఒక శ్మశానాలతో మాట్లాడుకోండి. ఎవరు వచ్చినా మీ గోశాలకి కాంటాక్ట్ ఇవ్వాలి, 2000 రూపాయలు పేడ పిడకలు ఇవ్వాలి. ఇది రూల్ అంతే అంతే అని పెడితే అప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తారు. ఆ టైంలో ఆవు పేడ పిడకలు ఇస్తే ఇంకా మంచిదని చెప్పేసి అక్కడ బోర్డు కానీ పెట్టించారనుకోండి ఇంకా మంచిది. ఆవు పేడ పిడకలు లభ్యమవుతుందని పెట్టుకున్నా మంచిది. ఇది న్యాచురల్. మేము పిడకలు తయారు చేస్తాం మీరు అమ్మండి అంటే కాదు, మీ దగ్గర మీరు అమ్మండి. మీ వల్ల కాకపోతే అప్పుడు చెప్పండి అమ్మ పెడతాం. ఎక్కడెక్కడ అమ్ముకోవచ్చు ఇన్ని చెప్పుకున్నా, రైటా? పేడ ఎక్కడ చేసుకోవాలి, కూర్చోవాలి. రోజుకు గంట చెప్పు కూర్చోండి, ఒక 200-300 పిడకలు కొట్టండి. ఈ సమ్మర్లో ఎన్ని కొట్టుకుంటే అన్ని కొట్టుకోండి. మళ్ళీ దీపావళి సమయంకి మీకు బాగా అవసరం ఉంటుంది. అండ్ మోరోవర్ ఈ హోత్రాలు, అగ్నిహోత్రాలు ఎవరైతే చేస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. ఒక 1000 పిడకలు ఎవరైనా శ్మశానంలోకి ఇచ్చారనుకోండి ఇంకా ఇంపార్టెంట్. అస్సలు పాడైపో ఇది గట్టిగా వస్తుంది. పుర్రుగా ఉండి ఏం గట్టిగా వస్తుంది, చాలా గట్టి ఉంటుంది. ఇరపండి, గట్టిగా ఉందా? ఇరపండి, గట్టిగా ఉందిగా. అది ఏమండి? పుర్రు పేడ రాదు, రాదు. పెరుగు వాడాలి. అందుకే పుర్రు పేడ ఆవు పుర్రుగా పోస్తుంది అన్నప్పుడు దాని హెల్త్ కండిషన్లో మనం ఏం చేస్తాం? ఎండుగడ్డి వేస్తాం. ఆకులు తినిపిస్తే వెరీ గుడ్. వెదురాకు గురించి ఇంకోటి చెప్తాలండి. వెదురాకు కూడా మనిషికి చాలా బాగా పనిచేస్తుంది, రైట్? ఈ ఒక విషయం అంటే చాలా ఇంపార్టెంట్. హెర్బ్స్ పెట్టాలి, పెట్టాలి. శతావరి, పునర్నవ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి. గల్జేరు ఇవన్నీ పెట్టుకుంటాం. సో ఈ పిడక వరకు ఏమైనా డౌట్ ఉందా? 4 రూపీస్ 5 రూపీస్ మీరు ఇంకా 50 రూపీస్ అమ్ముతున్నారు, 15 రూపీస్ అమ్ముతున్నారు అట ఒక పిడక. ఇట్స్ గుడ్. సో వెళ్ళిపోవచ్చు. ఒక 10 కేజీల పేడ మీ దగ్గరలో ఉన్న గోశాలు నేను తెప్పించుకోండి ప్రతిరోజు. అప్పుడు ఏంటంటే పిడకలు కొట్టుకొని స్టోర్ పెట్టుకోండి. ఒక్కసారి వెళ్ళిపోతాయి. ఎవరో ఒక మహానుభావుడు వస్తాడు, మొత్తం అంతా వాడేస్తాడు. లేకపోతే మీరు ఎవరైనా శ్మశానం ఉన్న వాళ్ళకి మీరు గిఫ్ట్గా ఇవ్వండి, నేను చనిపోయాను అనుకోండి, ఇవ్వండి. వాడు ఏదో దాన రూపంలో ఇస్తాడు. నా గోశాలకి కంపల్సరీ రెగ్యులర్గా ఒక అతను పెద్ద దాన ఇచ్చాడు. నేను అతను చనిపోయాడని తెలిసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 బ్యాగులు ఇది పెట్టు పిడకలు మొత్తం పట్టుకెళ్ళా. 50,000 రూపాయలు మళ్ళీ తర్వాత మా గోశాల డొనేషన్ ఇచ్చారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు. అంటే ఏ టైంలో మనం ఇవ్వాలనేది కూడా ఇంపార్టెంట్. అతను ముందు మా గోశాల డొనేషన్కి ఇస్తా ఉన్నాడు, అలాంటప్పుడు మార్చాం. అంటే మనం అతని అంతిమ సంస్కారాలు కూడా ఒక శాస్త్రబద్ధంగా చేసాం. అండ్ మోర్ ఓవర్ ప్రకృతి పరంగా ఇది కాలిస్తే కట్టెలు కాల్చే బదులు పిడకలు కాలిస్తే ఇంకా నేచర్ బాగుంటుంది, ఇంకా అదేవిధంగా మనకి మంచిది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. మంచిది అయ్యా. అసలు మీరు ప్రతి ఒక్క స్కూల్స్లో ఇది కానీ మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఒక స్కూలు 9 గంటలకు స్టార్ట్ అవుతుందంటే 8 గంటలకల్లా మీరు ఇదేదో ధూపం వేశారు. ధూపం వేసి పిల్లలంతా లోపలికి వచ్చి ఒకసారి మెడిటేషన్ చేస్తారంటే వాళ్ళ బ్రెయిన్ సిస్టమ్ మారుతుంది, అంటే చేతనా శక్తి పెరుగుతుంది. ఆ గాలి అలాంటిది. ఇది ప్లెయిన్ పిడకలు. ఇంతవరకు అర్థమైందా? మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.